ఇప్పుడు ఆడ కట్టాలంటే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది మాకు అని చెప్పేసని ఇప్పుడున్న గవర్నమెంట్ చెప్తా ఉంది. నేను ఇక్కడ నుంచి సవాల్ చేస్తున్నా, ఒక్క పైసా ఖర్చు లేకుండా మీరు ఇచ్చిన డిజైన్ ప్రకారం క్యాపిటల్ కట్టడానికి అవకాశం ఉంది. మీకు చేత కాకపోతే నేను కమ్యూనిస్ట్ పార్టీ వ్యాపారం చేయను, మాకు అప్పు ఇచ్చారు మేము కట్టి పెడతాం. 12,000 ఎకరాలు రెడీగా ఉంది మీ దగ్గర, డెవలప్మెంట్కి ఇస్తే కూడా 6,000 ఎకరాలు 6,000 ఎకరాలు మంచి కావాలి బిల్డింగ్ కట్టి పెడతారు. ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఖర్చు లేకుండా అమరావతిలో క్యాపిటల్ కట్టేటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ రిసోర్సెస్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం పెద్ద అబద్ధం చెప్తా ఉంది, లక్ష కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక అవసరం ఉన్నా కూడా దానిలో నుంచి డబ్బులు వస్తాయి, దాని ప్రకారమే ఇది చేశాడు. అంటే చంద్రబాబు చేసిన తప్పని ఏంటంటే ఏమని చెప్తున్నా ఇప్పుడు నేను చెప్తున్నా, చంద్రబాబు పక్కన పెట్టండి, చంద్రబాబు నాకేం పని. ఇప్పుడు ఉన్న ల్యాండ్స్ లో ఒక అలాట్మెంట్ అంత ఫోను 12,000 ఎకరాలు రెడీగా ఉందండి గవర్నమెంట్ చదువులో. దీన్ని డెవలప్మెంట్కి ఇస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ పాలసీ అనేది ఉంది కదా, కానీ నీకు కావాల్సిన క్యాపిటల్ కట్టి పెడతారు. ఆ ఉద్దేశంతో చేసి నచ్చలేరు, ఒక్క పైసా ఖర్చు లేకుండా అంద చందాలతో కూడిన క్యాపిటల్ కట్టచ్చు. వీళ్ళు కట్టకూడదు అనుకున్నారు కాబట్టి వాళ్ళు మేల్కొని నిద్రపోతున్నారు. ఏం ఊరు లేపుతారు, నిజంగా నిద్రపోతున్నారు లేపచ్చు, మేల్కొని నిద్రపోతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. లక్ష కోట్లు అని చెప్పేసి బ్రూస్టప్ చేయించి అది మాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు, అది కరెక్ట్ కాదు ఆ వాదన. ఇంకోటి చెప్తాను, మీరు చెప్పింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేవాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకూడదు, వాళ్ళు క్యాపిటల్ కట్టుకోవాలి, దాన్ని తంటాలు పడుకోండి. గుడిసెలో ఉన్నా మేడలో ఉన్నా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సమర్థమైన పాలన చూస్తారు తప్ప అందమైన బిల్డింగ్ చూడరు. చంద్రబాబు ఆ విషయంలో ఈ బ్యాక్వర్డ్ మనస్తత్వం నుంచి భ్రమం లేకపోయాడు, అందువల్ల తప్పుడు అడిగేశాడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు మనం ఉన్న సోర్స్ ఉపయోగించుకోవాలి లేదా, రైతులను కాపాడాలి, క్యాపిటల్ కావాలి. ఆ ప్రకారం మనం డెసిషన్ తీసుకోకుండా చంద్రబాబు నాయుడు చేశాడు కాబట్టి అని అడుగు పెట్టండి, జయలలిత కాదు ఎట్లయితే కరుణానిధి 1,000 కోట్లు వచ్చి ఖర్చు పెట్టి బ్రహ్మాండ అసెంబ్లీ కడితే ఆ జయలలిత దాన్ని హాస్పిటల్ కలిగించింది తప్ప ఆ వేడిక పెట్టలా, ఇది ఖర్చుపూరిత వైఖరి. చంద్రబాబు నాయుడు అపసత్తు అదేమన్నా, కాబట్టి ఖర్చుపూరిత వైఖరి మాని రాష్ట్ర ప్రజానీకం నమ్మింది, ఆశించింది, నడి సెంట్రల్లో ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి దాని అంటే కొనసాగించడం కోరుతా ఉన్నాం. దీనిలో హైకోర్టు మార్చాలంటే మాత్రం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం కావాల్సిందే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం లేకుండా హైకోర్టు మార్చలేరు. క్యాపిటల్ అంటావా వాళ్ళు అసెంబ్లీ ఇష్టం, ముఖ్యమంత్రి అసెంబ్లీ అనుకుంటే మార్చుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు.